మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫలించడము అభివృద్ధి పొందడం ఒకటి కాదు. ఫలించడం అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక కారణం చేత దేవుని తయారు చేశాడని, ఆ కారణమునని మనము గ్రహించాలి. ఫలించడం అంటే దేని కొరకు సృష్టింపబడి ఉన్నావు అనేటువంటి కారణాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో నువ్వు దాన్ని బట్టి కృతజ్ఞత అర్పణ చెల్లిస్తావు. నువ్వు ఎటువైపు అయితే ఆకర్షింపబడుతున్నావో అది నీ యొక్క కారణం అయి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము కృతజ్ఞత అర్పణ. అందరూ చెప్పండి, కృతజ్ఞత అర్పణ. ఆమెన్. కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞత అర్పణ ఏంటండి అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే, ఆ పేరులోనే ఉంది. కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను జానీకి ఏమైనా ఇస్తే జానీ నాకు థ్యాంక్స్ చెప్తాడు కదా, అదే కృతజ్ఞత. అంటే అర్పణ అంటే ఏంటి? అర్పణ అంటే ఇవ్వటం. ఆమెన్. మనం ఎప్పుడైతే కృతజ్ఞత అర్పిస్తామో దాన్నే కృతజ్ఞత అర్పణ అంటాము. హల్లెలూయ. దాన్నే కృతజ్ఞత అర్పణ అంటాము. మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16:34 మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16:34, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని ఉంటుంది. హల్లెలూయ. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఈరోజు నుండి రేపు వెళ్ళిపోయేది కాదు. నీవు చెడ్డోడవైనా నీవు మంచోడవైనా ఆయన యొక్క కృప నీపైన నిరంతరం ఉంటుంది. హల్లెలూయ. మనం చాలాసార్లు అనుకోవచ్చు, నేను దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతే దేవుని యొక్క కృప నా పైన ఉండదేమో అని. నేను చెప్తున్నాను, నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినా సరే దేవుని యొక్క కృప నీపైనే ఉంటుంది. హల్లెలూయ. నువ్వు దేవుడి నుంచి ఎంత పారిపోవడానికి ట్రై చేసినా సరే దేవుని యొక్క కృప నీపైన ఉంటుంది. ఉదాహరణకి దావీదు భక్తుడు ఏమని అంటాడంటే, దేవా నేను భూతి గంతంలోకి వెళ్ళిపోయినా సరే నీవు అక్కడ ఉంటావు, నేను ఆకాశంలోకి వెళ్ళినా సరే అక్కడ నీవు ఉంటావు అని చెప్తా ఉంటాడు. అంటే దేవుడి నుంచి మనం ఎక్కడైతే తప్పించుకోలేము, అదే రీతిగా దేవుని యొక్క ప్రేమ నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేము. హల్లెలూయ. ఎందుకంటే దేవుడికి ప్రేమ ఉండదు, దేవుడే ప్రేమై ఉన్నాడు. హల్లెలూయ. దేవుడే ప్రేమై ఉన్నాడు. మనం చాలాసార్లు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం అనుకుంటా ఉంటాము దేవునికి కోపం వస్తుందేమో అని. దేవునికి కోపం వస్తుంది, కరెక్టే. కానీ ఆయన యొక్క రోషము ఎంతసేపు ఉంటుందో తెలుసా? మనం కనురెప్పేసినంతసేపు. నిత్యత్వము ఆయన ప్రేమలో ఉంటాడు. హల్లెలూయ. హల్లెలూయ. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది, కాబట్టి ఆయన స్తుతించుడి అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మనం ఈరోజు ఊపిరి పీలుస్తున్నామంటే అది దేవుని యొక్క కృప వలన. ఆమెన్. మనం ఈరోజు బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కృప వలన. మనం ఈరోజు నడుస్తున్నామంటే అది దేవుని యొక్క కృప వలన. మనం చూసినట్లయితే అందరికన్నా గొప్పగా ఎక్కువగా ఇచ్చేది ఎవరు అంటే మన యొక్క దేవుడు. ఆమెన్. ఎవరు? మన దేవుడు. ఉదాహరణ, మన దేవుడు ఇచ్చినటువంటిది ఏంటో చూసినట్లయితే, ఇప్పుడు నీకు ఉన్నటువంటి శరీరము దేవునికి ఇచ్చినటువంటిది. ఆమెన్. ఇప్పుడు మనకున్నటువంటి జుట్టు దేవుడు ఇచ్చినటువంటిది. మనకున్నటువంటి మేసాలు దేవుడు ఇచ్చినటువంటివి. మనకున్నటువంటి చేతులు దేవుడు ఇచ్చినటువంటివి. ఇంకా మనం ఎక్కువ మాట్లాడాలంటే, మనకి ఈ భూమి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. హల్లెలూయ. అది మనకి పెద్ద బహుమానము. మనకి భూమినే ఇచ్చినటువంటి ఆయన నీకు ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వందనాలు చెల్లించాలి. కానీ ప్రతి ఒక్కరూ వందనాలు చెల్లించలేరు. ఏంటది అంటే, ప్రతి ఒక్కరూ వందనాలు చెల్లించాలి కానీ ప్రతి ఒక్కరూ వందనాలు చెల్లించలేరు. ఎందుకు వందనాలు చెల్లించలేరండి అని మనం అడిగినట్లయితే, వందనాలు చెల్లించాలంటే మనం ఏదో ఒకటి సాధించి ఉండాలి. ఆమెన్. వందనాలు చెల్లించాలంటే మనం వందనాలు చెల్లించేటువంటి పరిస్థితిలో ఉండాలి. చాలాసార్లు మనం గమనించాల్సింది ఏమనంటే, మనం పుడతాము బాగానే ఉంటుంది, కానీ ఆ పుట్టుకకి మరణానికి మధ్యన స్టోరీ ఏం జరుగుతుందో మనకు చాలామందికి తెలియదు. జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీ యొక్క జీవితము దేవునికి ఇచ్చింది. ఎందుకంటే ఒక కారణము చేత ఇచ్చాడు. దేని చేత ఇచ్చాడు? ఒక కారణము. అందరూ చెప్పండి, ఒక కారణము. ఒక కారణము, ఒక కారణం చేత ఇచ్చాడు మనకి. ఆ కారణం చేత ఇచ్చాడు కాబట్టి ఆ కారణాన్ని మనం పూర్తి చేయాలి. హల్లెలూయ. ఆ కారణాన్ని మనం పూర్తి చేయాలి. మనం ఆదికాండ 1:26 చూసినట్లయితే ఇలా ఉంటుంది, దేవుడు మన స్వరూప్యమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకానియు పలికెను. హల్లెలూయ. మన దేవుని యొక్క సృష్టిని చూసినట్లయితే, దేవుడు మానవుణ్ణి ఎలా తయారు చేశాడంటే, దేవుడు పోలిక చెప్పును తయారు చేశాడు. ఆమెన్. అంటే దేవుడు ఎలాగైతే ఉంటాడో మనల్ని అలాగే తయారు చేశాడు. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క గుణాలు మనలో పెట్టాడు. ఆమెన్.
ఎప్పుడైనా నీ మీద నీకు డౌట్ వచ్చిందనుకో, వెంటనే ఏం చేయాలి తెలుసా, గట్టిగా ఒకసారి లంపకాయ కొట్టుకొని వెంటనే నువ్వు చెప్పాలి, నేను దేవుని స్వరూప్యంలో తయారు చేయబడి ఉన్నానని చెప్పాలి. హల్లెలూయా. అర్థమైనా? ఎప్పుడైనా నీకు నీ మీద డౌట్ వచ్చిందనుకో, ఆది కాండ మొదట అధ్యాయం రెండో అధ్యాయం తీసి చదవాలి. ఎందుకంటే దానిలో సమస్త జవాబులు అన్నీ ఇవ్వబడి ఉన్నాయి. మనం ఎలా ఉన్నామంటే దేవుణ్ణి పోలి ఉన్నాము. మనం ఎలా ఉన్నామంటే దేవుళ్ళలాగా తయారు చేయబడి ఉన్నాము. కాబట్టి మనం ఇక్కడ చూద్దాము, మనము ఏలటానికి మన దేవుడు సృష్టించాడు. దేనికి? ఏలటానికి. మనం జాగ్రత్త గమనించాలి, ఆ యొక్క గుణాన్ని మనం గమనించాలి. ఏలాలి అంటే ఏలటం అంటే అక్కడ మన మానవుని ఏలమని చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఒక మానవుడు ఎప్పుడు కూడా ఇంకొక మానవుని ఏలలేరు. అందుకే ఆజ్ఞాపిస్తే చేయరు, నచ్చితే చేస్తారు. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు నచ్చితే చేస్తారు, ఆజ్ఞాపిస్తే చేయరు. గుర్తుపెట్టుకో, మన మానవులు ఏలటానికి కాదు. అందుకే ఒకవేళ మానవులు ఏలేటువంటి గుణం కానీ నీలో ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాలి. అర్థమైనా? ఎలా ఏళ్తామండి అంటే మనకి తెలుసు కదా, ఈగోలు, లేకపోతే ఇంకేముంటాయి, వాటి ద్వారా ఏలడానికి ట్రై చేస్తుంటాం, లేకపోతే వాళ్ళని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాం. గుర్తుపెట్టుకో, ఏలటం అంటే నొక్కి వేయటం కాదు. ఏలటం అంటే నీ యొక్క స్కిల్లో నువ్వు ప్రావీణ్యత చెందడం. ఆమెన్. ప్రావీణ్యత చెందడమే ఏలటం. అదొక అర్థం గుర్తుపెట్టుకోవాలది. మనం మళ్ళీ చూస్తాము 27వ వచనంలో దేవుడు తన స్వరూప్యమందు నరుణ్ణి సృజించెను. ఎవరిని తయారు చేశాడు? నరుణ్ణి సృజించెను. గుర్తుపెట్టుకోండి, దేవుడు నరుణ్ణి ఎలా సృజించాడంటే రెండు రకాలుగా సృజించాడని ఉంటుంది. దేవుని స్వరూప్యమందు వాణిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు రెండు మోడల్స్ తయారు చేశాడు నరుణ్ణిలో. ఏంటో రెండు మోడల్స్ అంటే, ఒకళ్ళు స్త్రీలు, రెండోలు పురుషులు. స్త్రీలు పురుషులు ఇద్దరు దైవ సంబంధికులే. ఆమెన్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే పురుషుడు మాత్రమే దైవ సంబంధికుడు అనుకుంటాం. కాదు, అది చాలా తప్పు. స్త్రీ కూడా పురుషుల్లానే దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వారు. ఆమెన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు కూడా దైవ సంబంధికులే, ఇద్దరు కూడా దేవుని రూపం కలిగినటువంటి వారే, ఇద్దరు కూడా దేవుని యొక్క పోలిక చెప్పున తయారు చేయబడి ఉన్నటువంటి వారు, ఇద్దరు కూడా ఏలటానికే రూపింపబడినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మళ్ళీ 28వ వచనం చూద్దాము, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? నరుల్ని, స్త్రీని, పురుషుణ్ణి ఆశీర్వదించెను. ఎలా? ఎట్లనగా అంటే ఎలాగ ఆశీర్వదించడం అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్పి ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడండి? అందరు చెప్పండి, మొట్టమొదటిగా ఎలా ఆశీర్వదించాడు? ఎట్లనగా? అందరు చెప్పండి, ఫలించి. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫలించడము అభివృద్ధి పొందడం ఒకటి కాదు. అర్థమైనా? ఫలించడం వేరు, అభివృద్ధి పొందడం వేరు. ఫలించడం అంటే ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. ఫలించడం అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక కారణం చేత దేవుడిని తయారు చేశాడని, ఆ కారణమని మనము గ్రహించాలి. అదే ఫలించడం అంటే. హల్లెలూయా. ఆ కారణాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి, ఎవరికైనా చిన్నప్పటి నుంచి ఒక చిన్నపిల్లోడు కెమెరా చూసిన వెంటనే కెమెరా దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మామూలు చిన్నపిల్లలు కెమెరా దగ్గరికి వెళ్తారు, కెమెరా పట్టుకొని అటు ఇటు 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 తిప్పి దాన్ని పగలగొట్టారు అనుకోండి, వాడు కెమెరా కోసం తయారు చేయబడినటువంటి వాడు కాదనమాట. అదే కెమెరా పట్టుకొని చక్కగా ఫోటో తీయగలిగాడు అనుకోండి, వాడు కెమెరా కోసం పుట్టినటువంటి వాడు. సింపుల్. అర్థమైందా? ఇంకా ఉదాహరణ చెప్తా, ఒకవేళ చిన్న పిల్లోడు అంటే చిన్నపిల్లోడే, మరి పసిపిల్లోడు కాదు, కొంచెం ఊహ తెలిసినటువంటి, దాని తర్వాత చక్కగా కీబోర్డ్ని చూశాడు అనుకోండి, కీబోర్డ్ని చూసి నడుచుకుంటూ వెళ్ళిపోయి మధ్యలో పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయి కీబోర్డ్ని పట్టుకొని, ఆహా కీబోర్డ్ భలే ఉందని చెప్పి ఏదో నొక్కుతూ ఉన్నాడు అనుకోండి, కీబోర్డ్ నేర్చుకుంటా బాగా నేర్చేసుకున్నాడు అనుకోండి, వెంటనే ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో, దాని అర్థం ఏంటి? కీబోర్డు బాగా ఇస్తాడు అంతవరకు అనుకుంటాం. కానీ దేవుడు ఎలా పెడతాడంటే, ఆయనలో ఒక కీబోర్డ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెడతాడు. హల్లెలూయా. అర్థమైనా? ఫలించడం అంటే అది. ఫలించడం అంటే నువ్వు దేని కొరకు తయారు చేయబడి ఉన్నావు, నువ్వు దేని కొరకు సృష్టింపబడి ఉన్నావు అనేటువంటి కారణాన్ని మనం తెలుసుకోవాలి. అనే కారణాన్ని మనం తెలుసుకోవాలి. అది ఎవరు తెలుసుకోగలరు అంటే నీవే తెలుసుకోగలవు.
నీవు ఎటువైపు ఆకర్షణీయపడుతున్నావు, ఆకర్షింపబడుతున్నావు, నువ్వు ఎటువైపు ఆకర్షింపబడుతున్నావు అది చాలా ప్రాముఖ్యము. నువ్వు ఎటువైపు అయితే ఆకర్షింపబడుతున్నావో అది నీ యొక్క పిలుపు అయి ఉంటుంది, లేకపోతే అది నీ యొక్క కారణం అయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దాం, ఫలించు. మొట్టమొదటిగా ఏమన్నాడు? ఫలించు. ఫలించిన తర్వాత ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. ఏమంటే ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి రెండు వేరువేరు స్టెప్పులు. ఇప్పుడు ఫలించి మనం అభివృద్ధి చెందినట్లయితే మనం దేన్ని అభివృద్ధి పరుస్తున్నట్టు? ఫలితాన్ని. దేన్ని? ఫలితాన్ని. అంటే ఫలమును మనం అభివృద్ధి పరుస్తున్నాం. ఫలించకుండా మనం అభివృద్ధి చెందినట్లయితే దేన్ని అభివృద్ధి పరుస్తున్నాము? నిష్ఫలము. అర్థమైంది? ఇప్పుడు అఫలితాన్ని, లేకపోతే నిష్ఫలితంగా ఉండేటువంటి జీవితాన్ని మనం అభివృద్ధి పరుస్తున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఫలించి అప్పుడు అభివృద్ధి పొందాలి. ఆమెన్, ఆమెన్. ఫలించిన తర్వాత అభివృద్ధి పొందాలి, ఫలించకుండా అభివృద్ధి పొందొద్దు. అందుకే ఫలించకుండా పెళ్లి చేసుకోవద్దు. అర్థమైందా? ఫలించిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ఫలించడం అంటే పెళ్లి చేసుకోవడం అనుకుంటారు. కాదండి, ఫలించడం అంటే దేవుడు అక్కడ చెప్పింది ఏంటంటే నువ్వు నీ యొక్క జీవిత అర్థం తెలుసుకోవాలి, నువ్వు నీ యొక్క కారణం తెలుసుకోవాలి, నువ్వు దేని కొరకైతే రూపింపబడ్డావో అది తెలుసుకోవాలి, దాని యొక్క మార్గంలో నువ్వు నడవాలి. ఆమెన్. ఉదాహరణకి ఒక మామిడి పండు మనకి ఆ యొక్క మామిడి చెట్టు అని ఎలా తెలుస్తుంది? మామిడి పండు వలన. అంతే కదా. ఇప్పుడు అదే మామిడి చెట్టు, అదే మామిడి చెట్టు అండి, కానీ యాపిల్ ఫలాలు వస్తున్నాయి అనుకో, యాపిల్, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? యాపిల్ చెట్టు అని పిలుస్తాం. ఇప్పుడు అదే మామిడి చెట్టు, చూడ్డానికి మామిడి చెట్టులా ఉంది కానీ పనసకాయలు వస్తున్నాయి, ఏం పేరు పెడతాం దానికి? పనస చెట్టు. నీ రూపం కాదు మ్యాటర్ అక్కడ, నీ ఫలితం మ్యాటర్. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? నీ రూపం కాదు మ్యాటరు, మ్యాటర్ ఏంటి? ఫలితం. ఏం ఫలం ఫలిస్తున్నావు నువ్వు? గుర్తుపెట్టుకో, నువ్వు ఫలించకుండా అభివృద్ధి చెందొద్దు. ఎందుకంటే ఫలించకుండా చాలామంది అభివృద్ధి చెందుతున్నారు. అందుకే మనకి లోకంలో చాలా చెత్త ఉంది. హల్లెలూయా. చెత్తను మనం తగ్గించాలి, చెత్తను తగ్గించాలి. చెత్తను తగ్గించాలంటే ఆ చెత్తగా ఉండేటువంటి వారిని దేవుడు ఫలభరితులుగా చేస్తాడు. హల్లెలూయా, ఆమెన్. ఇంకా చెత్త ఉండకూడదు, ఫలితాలే ఉండాలి. ఆమెన్. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను మిమ్మల్ని గౌరవించనండి, మీరు చేసేటువంటి పనిని గౌరవిస్తానని చెప్తూ ఉంటాను. దేవుడు కూడా అదే చేస్తాడు. దేవుడు నిన్నేం గౌరవించడు, గుర్తుపెట్టుకోదే, నేను ప్రేమిస్తాడు కానీ నువ్వు చేసేటువంటి పనిని గౌరవిస్తాడు. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యం, మనం అర్థం చేసుకోవాలి, చాలా విలువైనటువంటిది. ఫలించి అభివృద్ధి పొంది అప్పుడు విస్తరించమన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఫలించకుండా అంటే ఉదాహరణకి ఫలించడం అంటే ఏంటో తెలుసా? ఈ యొక్క చర్చ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ చర్చ్లో ఒక ఫలితం కానీ లేకపోయినట్లయితే, ఒక ఫలం లేకపోయినట్లయితే, ఆ ఫలం లేకపోతే ఎవరు ఆ ఫలం తీసుకోవడానికి రారు. ఒకవేళ ఆ ఫలం లేకుండా కానీ చర్చ్ పెట్టినట్లయితే ఆ యొక్క నిష్ఫలానికే వస్తారు, అంటే అటువంటి వారే వస్తారు చర్చ్కి. ఇప్పుడు నా దగ్గర ఒక ఫలం ఉంది కాబట్టి ఆ ఫలానికి అట్రాక్ట్ అవుతున్నారు ఎవరు? అటువంటి ఫలం కావాల్సినటువంటి వారు. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనకు మామిడి పండు ఇష్టమని. అంతేగాని మామిడి చెట్టు మీద ప్రేమేం కాదు. హల్లెలూయా. మామిడి చెట్టు మీద ప్రేమ ఎవరికైనా ఉంటుంది? ఎప్పుడైనా నీళ్ళు పోసావా? ఎప్పుడైనా నీళ్ళు చక్కగా కౌగిలించుకున్నావు దాన్ని? ఏం చేయం, ఏం చేస్తాం? పళ్ళు కనబడితే వెంటనే ఓ రాయో కర్రో తీసి ఫట్మని లాగేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనుషులు గౌరవించేది నీ ఫలితాన్ని. హల్లెలూయా. చూసారా ఆ ఒక్క వాక్యంలో ఎంత డెప్త్ ఉందో. ఆ సబ్జెక్ట్కి వెళ్ళను కానీ ఈరోజు నేను కృతజ్ఞత అర్పణ గురించి మాట్లాడుతున్నాను, కృతజ్ఞత అర్పణ గురించి మాట్లాడుతున్నాను. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో, నువ్వు దాన్ని బట్టి కృతజ్ఞత అర్పణ చెల్లిస్తావు. ఆమెన్. నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో దాన్ని బట్టి నువ్వు అర్పణ చెల్లిస్తావు. కాబట్టి అర్పణ చెల్లించడానికి నీకు ఒక స్థాయి ఉండాలి.
హల్లెలూయా. అర్పణ చెల్లించడానికి నీకు ఒక స్థాయి ఉండాలి. ఒక స్థాయి ఉండకుండా అర్పణ చెల్లిస్తే అది వ్యర్థం, వ్యర్థం గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకో విషయం కూడా ఉంది, స్థాయి లేకుండా కూడా అర్పణ చెల్లించవచ్చు, అప్పుడు నువ్వు ఆ స్థాయిని పొందుకోవచ్చు. అది వేరే మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను. అర్థమైనా? నువ్వు ఆ స్థాయి లేకుండా కూడా అర్పణ చెల్లించవచ్చు, అర్పణ చెల్లిస్తే నువ్వు ఆ స్థాయికి రీచ్ అవుతావు. లోతుకి వెళ్దాం దానికి. ఇప్పుడు చూడండి 29వ వచనం, 29వ వచనంలో ఏమనుంది, దేవుడు అన్నాడు, ఇదిగో భూమి మీదను నున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ఆమెన్. అవి మీకు ఆహారం అవును. ఏమిచ్చాడండి? వృక్షముగలు కాదు, కాదు, వృక్ష ఫలములు ఇచ్చాడు. ఎటువంటి వృక్ష ఫలములు ఇచ్చాడు? విత్తనముండే వృక్ష ఫలములు ఇచ్చాడు. అర్థమైనా? ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు ఫలాల్లో విత్తనం ఉంటుంది? ఫలాల్లో విత్తనం ఎందుకు ఉంటుంది? ఎందుకుంటుంది గట్టి చెప్పండి. పర్లేదు, ఇంకా ఎవరైనా ఏమైనా ఆన్సర్స్ చెప్తారా? కరెక్టే, శ్రీను చెప్పింది చాలా రైట్. విత్తనంలో ఫలంలో విత్తనం ఎందుకు ఉంటుంది అంటే, కరెక్ట్గా చెప్పాలంటే దాని భవిష్యత్తు దానిలో దాగుంది కాబట్టి. ఆమెన్. మీ యొక్క భవిష్యత్తు దేనిలో దాగుంది తెలుసా? మీ ఫలంలో. హల్లెలూయా. మీ ఫలం ఎక్కడ దాగునుంది? మీలో. సింపుల్. మళ్ళీ మామిడి చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మామిడి ఫలాలు, మామిడి పళ్ళు ఆకాశం నుంచి ఊడిపడతాయా? ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు లోపల నుంచా బయట నుంచా? లోపల నుంచే కదా. బయట నుంచే వస్తాయా? రావు. చెట్టు లోపల నుంచే పండు వచ్చినప్పుడు మీ యొక్క ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? హల్లెలూయా. మీ లోపల నుంచి వస్తాయండి. మనం ఏంటంటే దాన్ని బయట తీయమంతే. తీయాలి. ఆమెన్. తీయాలి. చాలాసార్లు ఏమనుకుంటారంటే, మామిడి చెట్టు ఉదాహరణ చెప్తా. చాలాసార్లు మామిడి చెట్టు ఏమనుకుంటుంది అంటే, నేను మామిడి చెట్టుని అనుకుంటుంది. అయ్యా, నువ్వు మామిడి చెట్టు అనుకుంటే మామిడి చెట్టు అయిపోవు. నువ్వు మామిడి చెట్టు ఫలాలు ఇస్తేనే మామిడి చెట్టు అవుతావు. హల్లెలూయా. కాబట్టి అదే రీతిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు అభివృద్ధి పొందుతున్నావు అంటే అభివృద్ధి పొందవు. నువ్వు ముందు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ఫలించాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఫలించాలి. కాబట్టి ఫలించడం చాలా ఇంపార్టెంట్. ఫలించడం వలన ఏమవుతుందంటే నీకు గుర్తింపు వస్తుంది. ఆమెన్. ఇప్పుడు మామిడి చెట్టుకి ఫలాలు బట్టే కదా మనం గుర్తిస్తున్నాము. మరి నీ ఫలం బట్టే కదా నిన్ను కూడా గుర్తిస్తారు. హల్లెలూయా. నీ ఫలం బట్టి నిన్ను గుర్తిస్తారు. మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అనుకుంటాం, నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, నన్ను ఎవరు గౌరవించట్లేదండి. అవునా? నీ ఫలమేంటండి? హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఇది చాలా లోతైనటువంటి మ్యాటర్. ఇది ఎప్పుడైనా మీకు మీ మీద సందేహం వస్తే చక్కగా ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయము చదవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ యొక్క భవిష్యత్తు ఎప్పుడు కూడా మీలోనే దాగుంటుంది. ఎవరిలో? మనలో. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, మా భవిష్యత్తు నా ముందుందండి అంటారు. నీ ముందే అక్కడ లేదు, నీ భవిష్యత్తు నీలోనే ఉంది. హల్లెలూయా. నీ విత్తనం నీలోనే ఉంది. ఆమెన్. నీ విత్తనాన్ని నువ్వు బయట తీయాలి, నీ యొక్క ఫలాన్ని నువ్వు బయట తీయాలి. మళ్ళీ ఇంకోటి అంటారు, ఇంకో మాట అంటారు, ఈ మాట నేను చెప్పడం మర్చిపోయా, ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవండి అందుకే నేను ఈ పని చేయలేనని చెప్పి అంటూ ఉంటారు. ఇంకో విషయం చెప్పనా, నువ్వు అసలు చూసినట్లయితే దేవుడు డబ్బులతో ఎప్పుడు పనిచేయడు. దేవుడు డబ్బులతో పనిచేయడు. దేంతో పనిచేస్తాడు తెలుసా? ఆశలతో పనిచేస్తాడు. దేంతో? ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఒక గొప్ప నాయకుడు అవ్వాలని చెప్పి ఆశపడ్డాడు. కోరిక, ఆశలు, కోరికలు. ఆశపడినప్పుడు యోసేపు ఏమైనా ఒక నాయకుడికి పుట్టాడా?
లేదే. యోసేపు ఏం చేస్తున్నాడు? పశువులు కాసుకుంటున్నాడు. యోసేపు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అన్నదమ్ములు క్యారేజీలు ఇస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు యోసేపు కలిగినటువంటి ఆ యొక్క కళని, ఆ యొక్క ఆశని వాడుకొని దేవుడు యోసేపును ఒక నాయకుడిగా మార్చాడు. హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. అర్థమైనా? ఎప్పుడు గుర్తుపెట్టుకో, నా దగ్గర డబ్బులు లేవండి అందుకే నేను ఇది చేయలేకపోతున్నాను, నా దగ్గర అది లేదండి, నా దగ్గర ఈ స్కిల్ లేదండి అందుకే నేను చేయలేకపోతానని చెప్పి నువ్వు నిరుత్సాహపడద్దు. నీకు ఎప్పుడైతే ఆ యొక్క తలంపు వస్తుందో గుర్తుపెట్టుకో, ఆ యొక్క తలంపు దేవుడి నుంచి వచ్చినటువంటిదే. ఆమెన్. దేవుడు ఇచ్చాడు తలంపు, కాబట్టి దేవుడే ఆ యొక్క తలంపుని క్రియారూపంలో మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును మనం చూసినట్లయితే, ముందు యోసేపు అనుకున్నాడు నేను ఒక నాయకుడిని అవ్వాలని చెప్పి అనుకున్నాడు. అందరూ ఆయనకు వచ్చి నమస్కరిస్తున్నట్టు ఆయన ఊహించాడు. ఊహించిన తర్వాత ఆ యొక్క కళని ఆయన నిజం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ యొక్క భవిష్యత్తును ఆయన లోపల నుంచి తీశాడు బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అది ఇప్పుడు కూడా మనం ఈ యొక్క సంఘం ప్రారంభించినప్పుడు కూడా డబ్బులే లేవు. కానీ ఈ యొక్క సంఘం ప్రారంభించాలని చెప్పి ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, లేదా డబ్బుల కోసం ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. దేనికోసం స్టార్ట్ చేసింది తెలుసా? అనేకల్ని, అనేక మందిని శిష్యుల నుంచి, లేకపోతే వెంబడించే వారి నుంచి నాయకులుగా మార్చాలని చెప్పి ఈ యొక్క సంఘం ప్రారంభింపబడింది. హల్లెలూయా. ఈరోజు చూడండి ఎంతమంది నాయకులు వస్తున్నారు మన సంఘం నుంచి. ఆమెన్. రిమెంబర్, మనీ ఈజ్ ఆల్వేస్ సెకండరీ. మనీ ఆటోమేటిక్లీ కమ్స్, ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, వచ్చేస్తుంది అంతే. అది ఈ యొక్క ఈ చర్చ్ ఇంటీరియర్ అంతా, డెకరేషన్ అంతా స్టార్ట్ చేసినప్పుడు, ఇంటీరియర్ వర్క్స్, సౌండ్ సిస్టమ్, ఇవన్నీ చేసినప్పుడు ఎంత ఉందో తెలుసా? చర్చ్ అకౌంట్లో 100,000 రూపాయలు ఉంది. 100,000 రూపాయలు ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 800,000. ఎలాగ? నువ్వు ఆశపడితే దేవుడు దాన్ని సమకూరుస్తాడు. ఆ ధైర్యం కూడా ఉండాలి మనకి. హల్లెలూయా. అర్థమైందా? చూడండి, ఫలించడం అంటే ఏంటి అంటే, ఫలించడం అంటే కొన్నిసార్లు నువ్వు దేనికైనా తగ్గించాలి, విశ్వాసంతోనే ముందుకెళ్ళాలి. మన అబ్రహామును చూసినట్లయితే, అబ్రహామును దేవుడు ఈ యొక్క స్థలం విడిచి వెళ్ళమన్నాడు. స్థలం విడిచి వెళ్ళాలన్నప్పుడు, అయ్యా నేను ఎలా విడిచి వెళ్తానయ్యా, ఇదంతా నా జనం, నేను ఇదంతా అలాగని అనుకున్నట్లయితే, అబ్రహాము సాధించింది సాధించగలడా? సాధించలేడు. Sometimes you need to leave everything behind and walk in the destiny that God has destined for you. Amen. Amen. Kabatti gutpetko neevu munduga neevu evaro gurtinchalante nee yokka phalanni neevu gurtinchali. Nee yokka phalanni neevu gurtinchali. Nee yokka phalanni gaani neevu gurtinchinatlayite appudu neevu abhruddhi ponduthavu. Andra kalisi Kirtana Grantham 95th adhyayamu 2nd vachanam tiddam. Kirtana Grantham 95th adhyayamu 2nd vachanamu. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. దేనితో? కృతజ్ఞతాస్తుతులతో ఆయన యొక్క సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. కీర్తనలు పాడుచు ఆయన యొక్క పేరున సంతోషగానం చేయుదము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు ఎట్టి రీతికి రావాలి? కృతజ్ఞతాస్తుతులతో రావాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఒక బహుమానంతో రావాలి. ఆ బహుమానమే కృతజ్ఞతాస్తుతులు. ఆమెన్. అర్థమైంది? ఇప్పుడు కృతజ్ఞత అర్పణ కలిగి నీ దేవుని దగ్గర రావాలి. మూడవ వచనం చూద్దాము. మూడవ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఎవరు? యెహోవా మహాదేవుడు ఎవరు? మహాదేవుడు ఏంటంటే తెలుసా? దేవుళ్ళు పైన దేవుడు. ఆమెన్. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, మన దేవుని గురించి ఎప్పుడైనా చూసినట్లయితే బైబిల్లో క్లియర్ కట్గా రాయబడి ఉంటుంది, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మనం చూసినట్లయితే ఆయన ఒక రాజు అయి ఉన్నాడు, ఆయన ఒక ప్రభువు అయి ఉన్నాడు, ఆయన గొప్పవాడైన అటువంటి సంకల్పం కలిగినటువంటి వాడైన. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు అంటే ఆయన ఒక మబ్బులా వస్తాడు మన దగ్గరికి, మేఘంలా వస్తాడు ఆయనకి ఆయన ఎక్కడో ఉంటాడు అని చెప్పి అనుకుంటాం. మనం మర్చిపోయేది ఏంటంటే, దేవుడు ప్రపంచంలోనే మొట్టమొదటి రాజు ఆయన. హల్లెలూయా. అంటే ప్రపంచాన్ని సృష్టించినటువంటి రాజు ఆయన. ఆమెన్.
అందుకే ఆయన గురించి ఏమైనా ఉంటుందంటే ఆయన రాజులు తయారు చేయగలడు, అందుకే ఆయన మహారాజు అయ్యాడు. హల్లెలూయా. ఆయన ప్రభువులు తయారు చేయగలడు, అందుకే ఆయన ప్రభువులకు ప్రభు అయ్యాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు మనం రాజుని కానీ చూసినట్లయితే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఒక బహుమతితో వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? బహుమతితో వెళ్ళాలి. మనం చాలాసార్లు బహుమతి లేకుండా వెళ్తూ ఉంటాము. నేను మాట్లాడేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనము ఏ రాజునైనా కలిస్తే, ఎప్పుడైనా రాజుల్ని మనం కలిసినా తెలియదు కానీ, మనం కానీ రాజు వారి యొక్క నాగరికతను మనం చూసినట్లయితే, ఒక రాజుని, క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా మనకి, క్వీన్ ఎలిజబెత్ దగ్గర కానీ మన ప్రధానమంత్రి వెళ్తే బహుమతితో వెళ్తాడు, ఖాళీ చేతులతో వెళ్ళడు. హల్లెలూయా. బహుమతి తీసుకొని వెళ్తాడు, ఎందుకంటే ఆ బహుమతి వారికి, అది వారి యొక్క రాజు యొక్క నాగరికత. రాజు యొక్క నాగరికత ఏంటంటే బహుమతి ఇస్తూ ఉంటారు. బహుమతి ఇవ్వడం వల్ల ఏమవుతుందండి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారేమో. బహుమతి అనేటువంటిది ఇవ్వడం వల్ల నువ్వు ఏం చేస్తావంటే, నీ యొక్క, నీవు వారిని ఏ రీతిగా గౌరవిస్తున్నావో తెలియపరుస్తావు. ఆమెన్. నువ్వు వారిని ఏ రీతిగా గౌరవపరుస్తున్నావో తెలియపరుస్తావు. అది బహుమతి యొక్క అర్థము. బహుమతి యొక్క అర్థం ఏంటంటే నీవు వారిని గణపరుస్తున్నావా, ఏ స్థాయిలో గణపరుస్తున్నావు అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావు, తెలియపరుస్తూ ఉంటావు. కాబట్టి మనం ఇప్పుడే చూసాము, ఆయన రాజుల రాజు, మహారాజు అయి ఉన్నాడు మన దేవుడు. రాజు ఎప్పుడు కూడా పేదవాడుగా ఉండడు. అర్థమైనా? రాజు ఎప్పుడు కూడా పేదవాడిగా ఉండడు. ఎక్కడైనా పేదరాజుని చూసారా? పేదరాజు, పేదరాజు ఎక్కడ ఉంటాడంటే మన ఇంటి పక్కన ఉంటాడు, లేకపోతే గుడిసెలోనే ఉంటాడు. మామూలు రాజు అనమాట, ఈ పేరు పెట్టుకున్న రాజాడు. వాడు నిజమైనటువంటి రాజు కాదు. నిజమైన రాజు ఎప్పుడు కూడా పేదగా ఉండడు. పేదగా ఉంటే వాడు రాజే కాదు. హల్లెలూయా. మరి నువ్వెవరివి? రాజుని యొక్క కుమారుడివి, కుమార్తెవి. హల్లెలూయా. ఆలోచించాలి మనం. సింపుల్. నీవు ధనవంతుడు అవ్వాలంటే నీవు ఏ, నీ యొక్క ఫలితం ఏంటో, నీ యొక్క ఫలం ఏంటో నీవు గ్రహించాలి ఫస్ట్. అది గ్రహిస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ధనము అనేటువంటిది రాజు యొక్క ఘనతను చూపిస్తుంది. అర్థమైనా? రాజు యొక్క ఘనతను చూపిస్తుంది. అందుకే పేదరాజు అక్కడ మనకు కనబడ్డు. అందుకే రాజు ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా గొప్ప బహుమతిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. గొప్ప బహుమతిని తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకువెళ్తే ఏమవుతుందంటే తన యొక్క రాజ్యంలో ఎంత ధనం ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. ఆమెన్. మన దేవుడు రాజు కదండి, మరి మన దేవుడు మనకేమి ఇచ్చాడని చెప్పి మీరు ఆలోచించినట్లయితే, నీకు ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? భూమిని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? భూమి. ఇందాక మనం చదివాం కదా ఆదికాండ మొదటి అధ్యాయంలో ఏమని, భూమిని స్వతంత్రించుకున్నది, స్వాధీనపరచుకున్నది. హల్లెలూయా. చూడండి, భూమిని ఇచ్చాడు, భూమిని ఏలటానికి ఇచ్చాడు. అటువంటి రాజు ఆయన. నీవు కానీ రాజు నుంచి ఏమైనా పొందుకోవాలన్నట్లయితే ఏం చేయాలంటే నువ్వు ఇవ్వాలి, బహుమతి ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు రాజు మీద ప్రెషర్ పెడతావు. రాజా నేను చూడు ఎలాంటి బహుమతి ఇచ్చానో అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రెషర్ పెడతావు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 8వ వచనం తీద్దాం. 8వ వచనం ఇలా చెప్పబడి ఉంటుంది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. దేని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి చెప్పండి? కృపను బట్టి. ఏంటా కృప? ఏంటా కృప? నరులను ఆయన నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం యేసుక్రీస్తు గురించి. నెక్స్ట్ 9వ వచనం చూద్దాం, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. హల్లెలూయా. ఆకలి కొనిన వారికి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి కలిగినటువంటి వాడికి మనం ఏం పెడతాం? ఆహారం పెడతాం. కానీ ఇక్కడ ఆకలి కలిగి ఉన్నటువంటి వాడికి ఆహారం పెడతాడని లేదు, ఏం పెడతాడని తెలుసా?
మేలుతో నింపుతాడు అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం ఇవ్వడం మేలుతో నింపడం అంటే తెలుస్తుంది దాని అర్థం, అంటే నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు నీ దేవుడు. హల్లెలూయా. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎటువంటి వాడు అంటే నీకు ఆకలేస్తుందల్లే అంటే ఒక పూట భోజనం గురించి ఆలోచించడు. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తాడంటే, సమరయ స్త్రీ అడుగుతుంది, నువ్వు తాగుతావా, నువ్వు ఈ యొక్క నూతి నుంచి తాగుతావా అని చెప్పి ఏసీని అడుగుతుంది. వెంటనే ఏసీ ఏమని సమాధానిస్తాడు, హలో సిస్టర్, నువ్వు ఇచ్చేటువంటి పానం ఇప్పుడు వరకు తృప్తి పరుస్తుందేమో ఇప్పటికిప్పుడు, కానీ నువ్వు నా దగ్గర నుంచి తాగినట్లయితే జీవితాంతం తృప్తి పొందుతావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జీవ జలములు ఆయన. ఆమెన్. చూడండి, మనము ఈ ప్రపంచం ఒక బావి, ఒక నూయ అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు జీవ జలపు ఊట. హల్లెలూయా. అది ఆయన. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుని ఎవరు మించినటువంటి, యేసుక్రీస్తుకు మించినటువంటి ఆస్తి ప్రపంచంలో ఏది ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తుదే లేకపోతే దేవునిదే ఈ యొక్క భూది గంతములు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆమెన్. భూమియు దానిలో ఉన్న సమస్త సంపదయు ఎవరిది? యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా మనం యేసుక్రీస్తు గురించి చూచినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదుల దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. అంటే దాని అర్థం ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశం అంటే ఏది? తూర్పు దేశం. భారతదేశం కూడా తూర్పు దేశమే. అర్థమైనా? ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా, చైనా, ఇవన్నీ కూడా తూర్పు దేశపు జ్ఞాన్, తూర్పు దేశము. ఇక్కడి నుంచి జ్ఞానులు యేసుక్రీస్తుని చూడడానికి వెళ్ళారట. ఎందుకు? ఆయన పుడితే ఒక నక్షత్రం వచ్చిందని. నక్షత్రం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఇక్కడి నుంచి ఇస్రాయేల్ ప్రయాణం చేసి వెళ్ళారు. ఎక్కడి నుంచి? ఈ ప్రాంతం నుంచి ఇస్రాయేల్ ప్రయాణం చేసి వెళ్ళారు. ప్రయాణం చేసి ఇప్పుడు 11వ వచనం చదువుతాం. 11వ వచనం, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. ఎవరిని చూడడానికి వచ్చారు? ఎవరిని చెప్పండి? డౌట్ పడుతున్నారండి. యేసుక్రీస్తుని అంతే కదా, యేసుక్రీస్తుని చూడడానికి వచ్చారు. ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వెళ్ళారు. అప్పటికి 1.5-2 సంవత్సరాలు ఉంటుంది యేసు ప్రభుకి. ఓకే, ఏం తీసుకెళ్ళారు? బంగారము, బోలెము, సాంబ్రాణి కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎవరికి సమర్పించారు? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు పెద్దడా చిన్నడా? చిన్న బాలుడు. జ్ఞానులకు అర్థమైంది, విత్తనంగా ఉన్నప్పుడే మనం మొక్కితే వృక్షమైన తర్వాత ఆశీర్వాదం వస్తుందని. హల్లెలూయా. అర్థమైందా? మన ఆరోజు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? పేద యేసయ్య, డబ్బు లేని యేసయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆయన ఏం పేదవాడు కాదు. ఇంకా మనం ఇక్కడ చూస్తాం ముగ్గురు జ్ఞానులు అనుకుంటూ ఉంటాం. ముగ్గురు జ్ఞానులు అని ఎక్కడ బైబిల్లో లేదు. ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళారని లేదు. ఇంకా హిస్టరీ బుక్స్ చూసినట్లయితే, కొంచెం రీసెర్చ్ చేసినటువంటి పేపర్లన్నీ చదివి చూసినట్లయితే 600 నుంచి 700 జ్ఞానులు వెళ్ళుంటారని ఉంది. ఎంతమంది అండి? 600 నుంచి 700 జ్ఞానులు. ఎవరిని చూడడానికి? యేసుక్రీస్తుని చూడడానికి. శిష్యుడు 1.5-2 సంవత్సరాలు, అప్పుడు మాటలు కూడా రావు. ఆయన్ని మొక్కారంట. హల్లెలూయా. చూడండి, ఆలోచించండి, ఆయన కోసం ఒక నక్షత్రం పుడితే ఆ నక్షత్రాన్ని చూచి వచ్చి ఆయన మొక్కారట, సాగిలపడి మొక్కారంట. 2 సంవత్సరాలు అని చెప్పి ఎలా చెప్పగలుగుతానంటే, హేరోదరాజు చెప్పాడు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి బాలుని చంపేమని. దాన్ని బట్టి చెప్తున్నాను ఆ క్యాల్కులేషన్ ప్రకారం.
చూడండి మరి. అంటే ఆయనలో ఎంత మ్యాటర్ ఉంటే తూర్పు దేశపు జ్ఞానం వెళ్తారు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే హల్లెలూయా. చాలామంది పెద్దయిన తర్వాత ఒక పేరు సంపాదిస్తారు. ఈయన పుట్టక ముందే పేరు సంపాదించాడు, పుట్టిన వెంటనే జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించాడని చెప్పి ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ తూర్పు దేశ జ్ఞానులు ఒకటి జ్ఞానులు మాత్రమే కాదు, వీరు ఏవైనా అవ్వచ్చు. అంటే జ్ఞానులు అంటే దాని అర్థము వారు అధికారులు, అర్థమైందా? వాళ్ళు అధికారులు, లేకపోతే రాజరికం చేసేటువంటి వారు. వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళారు, ఖాళీ చేతులు తెల్లారా? ఖాళీ చేతులు తెల్ల, బహుమానం తీసుకెళ్లారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, రాజుని కలిసినప్పుడు ఎప్పుడు బహుమతిని తీసుకెళ్ళాలి, బహుమతిని తీసుకెళ్ళాలి. ఎందుకు బహుమతిని తీసుకెళ్లాలంటే, మనం ఎప్పుడైతే బహుమతి ఇస్తామో, బహుమతి ఇచ్చినప్పుడు బహుమతిని పుచ్చుకునేవాడు పైన బహుమతి ఇచ్చేవాడు ప్రెషర్ పెడతాడు. అవే అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి నేను శ్రీనికి ఏమైనా బహుమతి ఇచ్చాను అనుకోండి, దాని అర్థం ఏంటి? శ్రీను గారు నేను ఏ పని చెప్పినా చేస్తారని. హల్లెలూయా. బహుమతికి ఒక విలువ ఉంటుంది, బహుమతికి ఒక విలువ ఉంటుంది. కానీ చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, విలువ లేనటువంటి బహుమతి ఇస్తూ ఉంటాం. విలువ ఉన్నటువంటి బహుమతికి, విలువ లేనటువంటి బహుమతికి డిఫరెన్స్ ఏంటో చెప్తా జాని. విలువ ఉన్నటువంటి బహుమతికి, ఇక్కడ చూడండి, విలువ లేనటువంటి బహుమతికి డిఫరెన్స్ ఏంటో చెప్తా, చూస్తారా? ఓకే, ఇప్పుడు పది రూపాయలు తీసుకుందాం. 10 రూపాయలు అంటే మీకు ఎక్కువ తక్కువ? తక్కువే అనుకుందాం, తక్కువ. ఎందుకంటే మీరు నెలకి ఒక 10,000, 15,000 లేదా 20,000 లేదా 40,000 లేకపోతే 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అదే రోజుకి 20 రూపాయలు సంపాదించేవాడికి 10 రూపాయలు అంటే విలువ ఉంటుందా లేదా? ఎక్కువ విలువ, తక్కువ విలువ మీకన్నా? ఎక్కువ విలువ. ఎందుకు? ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు ఆ 10 రూపాయలు దేవుడికి ఇస్తున్నారు. ఎవరికి? 10 రూపాయలు దేవుడికి ఇస్తున్నారు. ఆ 20 రూపాయలు సంపాదించేవాడు కూడా 10 రూపాయలు దేవుడికి ఇస్తున్నాడు. ఏది విలువైనటువంటిది? 20 రూపాయలు ఒకటి. ఎందుకు? వాడు కలిగిన దానిలో సగం ఇచ్చేస్తున్నాడండి, అర్థమైందా? వాడు కలిగిన దానిలో సగం ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే తూర్పు దేశ జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం తక్కువ తీసుకురాలే, ఒక రాజుకి ఇస్తున్నప్పుడు ఎక్కువ ఇస్తారు. అందుకే షీబా సొలొమోనుకి ఇచ్చినప్పుడు బహుమతులు మామూలుగా ఇవ్వలే, ఒంట్ల మీద, గుర్రాల మీద, రథాల మీద తీసుకొచ్చిందంట. కానీ సొలొమోను ఇచ్చినటువంటి బహుమతిని చూచి అవన్నీ మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పిందంట. అంటే సొలొమోను ఇచ్చేది ఇంకా ఇంకా ఆ యొక్క బహుమతి ఇంకా విలువైనటువంటిది. ఎందుకు పనికిరాలేదు షీబా ఇచ్చినప్పుడు? ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఇంకా చూద్దాం, విలువకి అర్థం చెప్తాను. యేసుక్రీస్తు కానుకలు పెట్టి దగ్గర ఉన్నాడు, అందరూ చందాలు వేస్తున్నారు, కానుకలు వేస్తున్నారు. ప్రీస్ట్ చేశారు, యాజకులు వేశారు, ధనవంతులు వేశారు, అందరూ డబ్బులు వేస్తున్నారు. ఒక ఆవిడ వచ్చింది, 2 కాసులు తీసుకొచ్చింది, 2 కాసులు తీసుకొచ్చి వేసింది. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అందరికన్నా ఎక్కువ ఈవిడ వేసింది అంది అన్నాడు. ఎవరు? ఆ 2 కాసులు ఆమె. అందరు ఆశ్చర్యపోయారు, ఏంటిది, నేనేమో 100 రూపాయలు వేసాను, నేను 1,000 రూపాయలు వేసాను, నేను 50,000 వేసానండి అన్నాడు ఇంకోడు. ఈవిడ నువ్వెంత వేసామ్మా అని అడిగింది, అడిగితే 2 రూపాయలు వేసానండి అంది. 2 రూపాయలా? నేను 50,000 వేసాను, ఈడేమో 10,000 వేసాడు, వీడు 1,000 రూపాయలు వేసాడు, నువ్వు 2 రూపాయలే కదా వేసావు. విలువ ఎలా తెలుస్తుంది తెలుసా? మనం కలిగిన దాన్ని బట్టి మనం ఇచ్చేది విలువ తెలుస్తుంది. హల్లెలూయా. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఇచ్చేదే విలువైనటువంటిది. కాబట్టి గుర్తుపెట్టుకో, పక్కడు 50,000 ఇస్తున్నాడే కదా, నేను 10 రూపాయలు ఇస్తున్నాను, నేను ఆయనకన్నా తక్కువేం కాదు. నువ్వు నీకున్నటువంటి స్థాయి బట్టి ఇస్తావు. హల్లెలూయా. ఆయనకున్నటువంటి స్థాయి బట్టి ఇస్తాడు. ఆమెన్. గుర్తుపెట్టుకో, ఒక రాజుకి ఇచ్చేటప్పుడు రాజు ఎప్పుడు కూడా ఆ బహుమతి యొక్క విలువను చూస్తాడు.
ఏ విలువ? ప్రైస్ కాదు, కాస్ట్. అర్థమైనా? దేవుడు నువ్వు ఇచ్చేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఇస్తున్నావా అని చూడడు. హల్లెలూయా. ఎంతటి నుంచి ఇస్తున్నావని చూస్తాడు. ఆమేన్. అందుకే దేవుడు మన సమయం ఇచ్చేటప్పుడు దేవుడు మన ఖాళీ సమయం ఇవ్వకూడదు. చాలామంది ఇది అనుకుంటారు, ఖాళీగా ఉన్నాను కదా అందుకు నేను దేవుడికి సమయం ఇస్తున్నాను అనుకుంటారు. ఖాళీ సమయం ఇవ్వద్దు, నీ శ్రేష్టమైనటువంటి సమయం ఇవ్వాలి దేవుడికి. హల్లెలూయా. అర్థమైందా? అందుకే యేసుక్రీస్తుని చూస్తే ఆయన చీకటి వేళగా, చీకటిగా ఉండగానే ఆయన ఒంటరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుడితో మాట్లాడడానికి, ప్రార్థనకి. చూడండి, ప్రార్థన చేయడానికి విలువైనటువంటి సమయం. కానీ మనం ఆపోజిట్ చేస్తున్నాం కదా, అంటే విలువైనటువంటి సమయం టీవీ చూడడానికి, న్యూస్ పేపర్కి, ఫోన్కి వాడుతున్నాం. ఖాళీగా ఉండే సమయంలో వాక్యం చదివితే చదువుతాం, ప్రార్థన చేస్తే చేస్తాం. అర్థమైంది ఇప్పుడు నేను చెప్తుంది? నీ యొక్క విలువ నువ్వు దేని చేస్తున్నావో దాన్ని బట్టి ఉంటుంది. నీ విలువ ఎంత ఇస్తున్నావు కాదు. హల్లెలూయా. అయిదా? నిర్గమకాండము 34:20 చూద్దాం. ఎవరైనా చదవండి. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను, దాని విమోచింప నీ ఎడల, దాని మెడను విరగదీయవలెను, నీ కుమారులలో ప్రతి తొలుచుల వారిని విడిపింపవలెను. ఇప్పుడు చూడండి, నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడకూడదు. ఎందుకు? ఆయన దేవుడండి, ఆయన రాజు. హల్లెలూయా. ఆయన యొక్క సన్నిధికి నువ్వు వట్టి చేతులు రావద్దు ఎప్పుడు కూడా. అర్థమైనా? వట్టి చేతులతో ఎప్పుడు కూడా రావద్దు ఆయన సన్నిధిలో. ఎప్పుడు వట్టి చేతులతో రావద్దు, ఎందుకంటే ఆయన నిన్ను కూడా దీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. లెట్ మీ సే దిస్ ఎగ్జాంపుల్. ఏలియా వెళ్ళినప్పుడు, ఆ విధవరాలు దగ్గర వెళ్ళినప్పుడు, ఆ విధవరాలు దగ్గర ఏమీ లేదంది. విధవరాలు దగ్గర ఏం లేదంది. ఆ విధవరాలు మళ్ళీ అడిగాడు, ఏముందమ్మా, ఏముందంటే, ఈ పూటకి సరిపోయే ఆహారం రొట్టె నూనె ఉందండి అంది. అది మేము తిని ఇంకా చచ్చిపోవాలనుకుంటున్నాం అంది. ఏలి ఏమన్నాడు? అది సరిపోద్ది, నాకు ఇచ్చే అన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ సమయంలో కూడా ఆ స్త్రీకి ఏదైతే కలిగి ఉందో అది ఇచ్చేసింది. మీకన్నా చాలా గొప్ప దానకర్త ఆమె. ఏంటో తెలుసా? ఆమెకి ఏదైతే ఉందో అది ఇచ్చేసింది ఆ సమయంలో. ఇంకా రాత్రికి తిందామనుకున్నది కూడా ఇచ్చేసింది ఆ టైంలో. మనం ఇప్పుడు ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే, దేవునికి అది సరిపోతుంది. దేవునికి అది సరిపోతుంది. ఏంటి అది సరిపోతుంది? అదే అన్నిటికన్నా విలువైనటువంటిది. హల్లెలూయా. ఆమేన్. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆమె దగ్గర కానీ 10 కేజీల పిండి, 20 లీటర్ల నూనె ఉన్నా అంత ఇచ్చితే దేవుడిదని వేస్ట్ అంటాడు. దేవునికి ఆమె ఇచ్చింది విలువైనటువంటిది. ఆమేన్. ఆమేన్. గుర్తుపెట్టుకో, విలువైనటువంటిది ఇవ్వాలి. సమయం ఇచ్చినప్పుడు విలువైనటువంటిదిగా ఇవ్వాలి. డబ్బు ఇస్తున్నప్పుడు విలువైనటువంటిదిగా ఇవ్వాలి. ధనం ఇస్తున్నప్పుడు విలువైనటువంటిది ఇవ్వాలి. నీ యొక్క టాలెంట్స్ ఇస్తున్నప్పుడు చర్చ్కి విలువైనటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు చర్చ్కి ఇవ్వట్లే, దేవునికి ఇస్తున్నావు. హల్లెలూయా. ఆమేన్. చాలామంది అనుకుంటారు, దేవుని సేవకుడికి ఇస్తాను. నువ్వు దేవుని సేవకుడికి ఇవ్వట్లే, నువ్వు దేవుని రాజ్యానికి ఇస్తున్నావు. ఆమేన్. నేను చాలామందికి కానుకలు ఇస్తూ ఉంటాను, పెద్ద పెద్ద దైవజనులకి, పాల్ దినకరన్ గారికి, లేకపోతే బెనిహిన్ గారికి, లేకపోతే అనేక మందికి, లేకపోతే మన తెలుగు వచ్చినట్టు ఎడ్వర్డ్ విలియం గారికి, జాన్ వెస్లీ గారికి, ఎవరికైనా. ఎందుకో తెలుసా? నేను వారికి ఇస్తున్నప్పుడు నా చేంజ్ నుంచి ఇవ్వను, అంటే 2,000-3,000 ఇవ్వను, నా యొక్క ధనం నుంచి ఇస్తాను.
ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఇవ్వట్లే, దేవుని రాజ్యానికి ఇస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఒక చిన్న చెప్తాను మీకు ఏమవుతుంది. దాని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, దేవుడు ఎప్పుడైతే వారిని ఆశీర్వదిస్తాడో ఆ టైంలో నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? That's how the king works. When he blesses your ministry. So whoever has blessed your ministry, they're also going to be blessed. Amen. ఇప్పుడు చూడండి, లూకసువార్త 6:38 మనం చూసినట్లయితే, లూకసువార్త క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడును. ఓకే, చూడండి, మీరు క్షమింపబడాలంటే ఏం చేయాలి? క్షమించాలి. చూసారా, ద సేమ్ ప్రిన్సిపల్. మీరు క్షమింపబడాలంటే క్షమించబడాలి. మీరు క్షమించాలి. మీరు నేను క్షమించను, నన్ను మాత్రం దేవుడు క్షమించాలంటే క్షమించడు. మీరు క్షమింపబడాలంటే మీరు క్షమించాలి. హల్లెలూయా. అదే ప్రిన్సిపల్, అదే నియమాన్ని మనం ఇక్కడ చూస్తాము. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను అనొచ్చి కుదిలించి దిగజారినట్లు, అంటే పొంగి పొర్లుపోతున్నట్లు, దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇప్పుడు అర్థమైనా? కొలత ఏంటి? కొలత ఏంటి? జాగ్రత్తనండి. ఇప్పుడు ఈ స్త్రీ ఏ కొలతతో ఇచ్చింది? ఆమెకి కలిగి ఉన్నదా ఇచ్చేసింది. కొలత ఏది? కొలత కేజీ పిండి 2 లీటర్ల నుండి కాదు. ఆమెన్. కొలత ఏంటి? ఆమెకి కలిగి ఉన్నది పర్సెంటేజ్. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు ఎటు రీతికి ఇస్తాడు? ఆమె ఏ కొలతతో అయితే కొలిసిందో ఈయన కూడా అదే కొలతతో కొలుస్తాడు. ఇప్పుడు తేడా ఏంటంటే, ఈమె ఇచ్చింది దేవుడిచ్చింది వేరు. హల్లెలూయా. ఈమె ఇచ్చింది ఏంటంటే కేజీ 1/2 లీటర్ నూనె. దేవుడిచ్చింది ఏంటంటే ఒక రాజ్యం ఇచ్చాడు. హల్లెలూయా. చప్పట కొట్టండి. అర్థమైంది? ఇప్పుడు కొలత అంటే అది విలువ. ఆమె ధర కాదు. చాలామంది ధర అనుకుంటారు, ధర కాదు, దాని విలువ. దాని విలువ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క నువ్వు ఏం విలువిస్తున్నావు అనేది చూస్తాడు. నువ్వు ఎంత ధర అనేది చూడడు, ఎంత వెల చెల్లిస్తున్నావు అని చూస్తున్నాడు. హల్లెలూయా. అదే నియమము. యేసుక్రీస్తు యొక్క జన్మము మరణం కూడా చూస్తాము. ఏమని ఉంటుంది? ఎలా అనగా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన యొక్క అద్వితీయ కుమారుడిని, ఏకైక కుమారుడిని, ఐ యూ ఏబుల్ టు అండర్స్టాండ్, తన కలిగినటువంటి ఒకే ఒక కుమారుడు ఆయన ఇచ్చేస్తున్నాడు లోకానికి నీ కొరకు. ఆమెన్. ఇప్పుడు అర్థమైందా కొలత అంటే ఏంటో? ఇప్పుడు అర్థమైంది ఇవ్వటం అంటే ఏంటో? హల్లెలూయా. కొంతమంది చిల్లర ఇస్తారు, చిల్లర సమయం, చిల్లర డబ్బు, చిల్లరి యాటిట్యూడ్, చిల్లరి బిహేవియర్. నువ్వు చిల్లరకి ఇస్తే దేవుడు మళ్ళీ చిల్లరగానే తిరిగిస్తాడు. పెద్ద ఫరక్ పడదు దేవుడికి. హల్లెలూయా. కొలత చాలా ప్రాముఖ్యం. కొలత చాలా ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకో, మనం దేవునికి ఏదైనా ఇస్తే, దేవునికి ఏదైనా చేస్తే, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆలోచన. గుర్తుపెట్టుకో, అన్నిటికన్నా విలువైనది ఏంటో తెలుసా దేవునికి ఇవ్వగలిగింది? నీ ఆలోచన. నీ ఆలోచన ఒకసారి ఆలోచించు. దేవునికి కానీ నువ్వు నీ యొక్క ఆలోచన ఇస్తే, దేవుడు కూడా నీకు తన యొక్క ఆలోచన ఇస్తాడు. మళ్ళీ చెప్తాను, నువ్వు కానీ నీ ఆలోచన దేవునికి ఇస్తే, దేవుని యొక్క ఆలోచనలో నువ్వే ఉంటావు ఇప్పుడు. హల్లెలూయా. అందుకే చెప్తాడు,
ప్రాకారములుగా నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. నీ యొక్క రూపాన్ని తన యొక్క అరచేతిలో చెక్కున్నాడట. నీ యొక్క ప్రాకారములు తన ముందు ఎల్లప్పుడూ ఉంటాయంట. హల్లెలూయా. సో నేను ఎంత ప్రేమిస్తున్నాను దేవుడు. అదండి ఇవ్వడం అంటే, మనం మన రాజుకి ఇస్తున్నాం కాబట్టి రాజుకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథం చూద్దాం, సామెతల గ్రంథం చూద్దాం. సామెతలు 18:16 ఏముంది? ఒకడు ఇచ్చు కానుక వాణిని వాణికి వీలు కలుగజేయును, ఆమేన్, అది గొప్పవాణి ఎదుటకి వాణిని రప్పించును. ఏంటది? నీవు కానీ కానుక ఇస్తే అది నీకు వీలు కలిగజేస్తుందట. ఏంటి నీ కానుక? హల్లెలూయా. నీ కానుక వీలు కలిగజేస్తుంది. అంత మాత్రమే కాదు, నీ యొక్క కానుక ఏం చేస్తుంది? గొప్పవాణి ఎదుట తీసుకెళ్తుంది. ఆమేన్. అది రాసింది ఎవరో తెలుసా? భూలోకంలోనే అతి పెద్ద జ్ఞాని అయినటువంటి రాజు ఒక ఆయన, ఆయన పేరు సొలొమోను. సొలొమోన్ ద గ్రేటెస్ట్ పొలిటీషియన్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ ఎర్త్, హీ రోట్ దట్ స్టేట్మెంట్. ఆమేన్. ఈ బైబిల్ రాసింది ఎవరో తెలుసా? రాజులు రాశారు, తెలుసా మీకు? రాజులు, దావీదు రాశాడు, పౌలు, ఎవరు తెలుసు? పాల్ ఎవరు తెలుసా? జనరల్, ఆర్మీలో జనరల్. అంత విలువైనటువంటి పుస్తకం ఇది. చెట్టు కింద కూర్చొని ఎవరు రాసేలే? ఊరికనే కూర్చొని రాయలే. రాజులు రాశారండి పుస్తకాలు, గొప్ప గొప్ప నాయకులు రాశారు ఈ పుస్తకాలని, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలని. దీని విలువ మనకు అర్థం కావాలంతే. ఎందుకు చెప్పా? ఒకే ఒక వచనంలో ఎంత విలువ ఉంది చూడండి. ఫలించండి, అప్పుడు అభివృద్ధి పొందండి. అప్పుడు ఏమవుతుంది? భూమిని స్వాధీనపరచుకుంటారంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఫలించాలంటే నీ యొక్క రూపం ఏంటో నువ్వు ఒకసారి తెలుసుకో. నువ్వు దేవుడికి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలంటే నీకు ఒక స్థాయి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నేను చెప్తాను, నీకు స్థాయి లేదనుకో, నీకు స్థాయి లేకపోయినా నువ్వు ఎప్పుడైతే అర్పణ ఇస్తావో అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆ యొక్క స్థాయికి వెళ్ళిపోతావు. ఇందాక నేను చెప్పాను ఒక ఉదాహరణ, ఆ యొక్క విధవరాలు. ఆమేన్. ఆ విధవరాలకి ఎటువంటి స్థాయి లేదు, ఆ విధవరాలకి ఎటువంటి అర్హత లేదు, కానీ నాకు ఉన్నది ఇదే అంది, అది ఇచ్చే అన్నాడు దేవుడు. నీ యొక్క జీవితంలో దరిద్రం ఉన్నా, నీ యొక్క జీవితంలో ఎటువంటి పాపం ఉన్నా, నీ జీవితంలో ఎంత చండాలంగా ఉన్నా సరే దాన్ని తిరిగి ఇచ్చేస్తే దేవుడు మార్చేస్తాడు తన జీవితాన్ని. ఆమేన్. ఆమేన్. అదండి మన దేవుడు చేసినటువంటిది, అది మన దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఆలోచించి ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవుని యెడల చేసినటువంటి కార్యము, దేవుని యెడల చేసినటువంటి క్రియ ఒకసారి ఆలోచిద్దాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యెషయా యుదయకాల సమయంలోనైనా మేమందరం మళ్ళీ కూడి దేవుని యొక్క వాక్యాన్ని మేము విని, ప్రభువా నీ యొక్క రాజ్యంలోనైనా మేము ఇస్తే, కృతజ్ఞత అర్పిస్తేనైనా దేవ, ఆ యొక్క అర్పణను అర్పిస్తే ఎట్టి రీతిగా ఉంటుందో నువ్వు మరొకసారి చూపించి ఉన్నావు. యెషయా మేము ఏ కొలతతో అయితే ఇస్తామో నువ్వు అదే కొలతను వాడతామని చెప్పి ఉన్నావు ప్రభువా. దేవ మా యొక్క సమయము, మా యొక్క తలాంతులు, మా యొక్క మాటలు, మా యొక్క గుణము, మా యొక్క ప్రవర్తన నాయన, దేవ మేము మంచి కొలతతో తేవడానికి సహాయం చేయము రాజా. దేవా ఈ యొక్క సంవత్సరం ఆఖరిగా వస్తున్నాం ప్రభు. దేవా నువ్వు 2019 మాకు గొప్ప మేలు చేసి ఉన్నావు, 2020 ఇంకా గొప్ప మేలు చేయబోతున్నావు ప్రభు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసురాజా. నీకే మా యొక్క హృదయపూర్వక వందనాలు యేసయ్యా. దేవా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనైనా ఈ యొక్క విత్తనాన్ని నాటుము. దేవా వాడిని ఎదిగింపచేయము, ఫలింపచేయము. దేవా ఈ యొక్క విత్తనమునైనా గొప్ప ఫలభరితమైనటువంటి జీవితంగా ఉండడానికి సహాయం చేయండి.
నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.